దర్శి కాన్స్టిట్యున్సీ వైదిగా చూసుకుంటే దర్శి కాన్స్టిట్యున్సీ కాపులకి ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితి చాలా తేడాగా ఉంది. అందువల్ల మేము టీడీపీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మా టీడీపీ చంద్రబాబు నాయుడు మొత్తం కూటమికి సపోర్ట్ చేయాలని కాపులు మొత్తం ఏకదాటిగా అదే మీద చాటి ఇక్కడ టీడీపీకి సారి చూపిద్దాం అనుకుంటున్నాం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఎలా చెప్తే ఆ నడకల్లో నడిచే విధంగా మేము ఫాలో అవుతున్నాము. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ, చిన్న అంటారు అందరూ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? సార్, నేను కూరగాయల వ్యాపారం చేస్తుండేవాడిని. ఇంతకుముందు చిన్న చిన్న కాంట్రాక్ట్లు అవి చేసుకుంటూ ఉండేవాడిని. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పాలన ఎలా ఉందండి? జగన్ రెడ్డి ప్రభుత్వంలో పాలన ఎలా ఉందంటే, రెడ్డి గారికి పెద్దపీట వేసి మిగిలిన అదర కులాలందరికీ కూడా ఇస్తరాకేసి బంతి పెట్టినట్టుందండి. ఏది కూడా సక్రమంగా సవ్యంగా ఏది కూడా సాగట్లేదు. దర్శి కాన్స్టిట్యున్సీ వైదిగా చూసుకుంటే దర్శి కాన్స్టిట్యున్సీ కాపులకి ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితి చాలా తేడాగా ఉంది. కాపులకు ఇంతకుముందు ఈబీసీలో 10% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈబీసీలో స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5% కాపులకు రిజర్వేషన్ అనేది ప్రకటించాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులకు జగన్మోహన్ రెడ్డి రాకముందే, 2019 ఎలక్షన్కి రాకముందే నేను కాపులకు ఉన్నటువంటి 5%ని తీసేస్తానని చెప్పాడు. అయినా కూడా నేను ఒక కాపు బిడ్డగా చెప్తున్నాను, మా కాపుల్లో చాలా వరకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. కానీ ఆయన తీసేసిన దానివల్ల చాలా వరకు ఓట్ బ్యాంకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అసలు ఏది కూడా పనికిరాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 5% తీసేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ ఏదైనా లోన్స్ అయి ఉంటే ఆ లోన్స్ కూడా ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏది కూడా అప్పులు మేమైపోయింది. ఈ అప్పుల బాధ వల్ల సరిగ్గా సెంటర్ ఎక్కడికి పోయినా కూడా ఏదైనా ఒక స్కీమ్ను రన్ చేయాలంటే ఆ స్కీమ్లో 10 రూపాయలు అప్పు తెచ్చుకొని చేయాల్సి వచ్చిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడింది. ఈ గవర్నమెంట్ రావటం వల్ల అప్పులైతే పెరిగిపోయాయి. కానీ ఏ ఒక్క పేద కుటుంబానికి కానీ, ఏ ఒక్క మధ్యతరగతి కుటుంబానికి కానీ ఏది కూడా ఒరిగింది, వంగదీసింది అయితే ఏమీ లేదు. ఏమిస్తాడంటే కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, కాపుల కార్పొరేషన్ ఉంది, ఏ కార్పొరేషన్ కూడా ఒక్క లోన్ అన్నా ఇచ్చాడా? కార్పొరేషన్స్ అన్నీ ఉన్నాయి కానీ చెప్పుకోవడానికే, కానీ ఏ కార్పొరేషన్ నుంచి ఎవరికైనా ఒక్క లోన్ కూడా ఇవ్వడం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. కాపు కార్పొరేషన్ అని పెట్టారండి 2014 చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టారు. ఆ కాపు కార్పొరేషన్ ద్వారా దర్శి నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు కాపు కార్పొరేషన్లో ఎవరికైనా ఒక లోన్ కానీ ఏదైనా కూడా శాంక్షన్ చేసినట్టు ఎక్కడైనా ఉందా? సో ఇప్పుడు ఫైనల్గా మీరు రేపు ఎన్నికల్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంటారు? దర్శి నియోజకవర్గంలో 2019 ఎలక్షన్స్లో మా కాపుల అభ్యర్థి అయినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కమ్యూనిటీ ఒక కొద్దిగా మనవాడు అనే ఉద్దేశంతో కాపులు టీడీపీలో ఉన్నటువంటి మేజర్గా నాయకులు తప్పక ఓటర్స్ అందరూ కార్యకర్తలందరూ కూడా ఆయనకి చేయటం జరిగింది. కానీ ఆయన కూడా ఏదైనా సరే కాన్స్టిట్యున్సీలో మన వాళ్ళకి ఏదైనా చేద్దామని చెప్పేసి ఎంత ట్రై చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా కూడా పైన కూర్చున్న రాజు ఏదైనా కూడా ఒక ప్రసాదం కానీ ఏదైనా పెడితే ఆయన పెట్టగలడు. కానీ ఆయన్ని ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారైతేనేమి ఎవరైతేనేమి వాళ్ళ కమ్యూనిటీ పరంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఓన్ కమ్యూనిటీ, సొంత కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ అతన్ని చాలా బ్లైమ్ చేసి ఇతను ఒక లంచగొండి అనే ఒక ముద్ర వేసి అతనికి ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో సీటు కూడా లేకుండా చేసిన దాఖలాలు అయితే మనకు కనపడుతున్నాయి. అందువల్లనే ఈ సీటు కాపులకున్నటువంటి సీట్ని కూడా మార్చి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? దారం సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఎట్లా ఉంది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం? రియల్ ఎస్టేట్ అసలు పూర్తిగా పోయిందండి. అసలు వచ్చినాక అసలు రియల్ ఎస్టేట్ అసలు లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు చాలా బాగుంది రియల్ ఎస్టేట్, అందరూ రైతులు కానీ అందరూ బాగా సంపాదించుకొని ఆనందంగా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు పాలనలోనే బాగుంది. సరే, మీ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది? మా నియోజకవర్గంలో కాపులకి అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే పోయినసారి కాపులకి టికెట్ ఇవ్వబట్టి మేము 40,000 మెజార్టీతో గెలిపించాం. మా నియోజకవర్గంలో కాపులకి టికెట్ తీసేసి వాళ్ళ రెడ్డి గారికి ఇచ్చుకున్నారు. అందువలన మేము టీడీపీకి సపోర్ట్ చేసి అదే మెజార్టీ టీడీపీకి తెప్పియాలని కాపులంతా సపోర్ట్గా ఉన్నాం. ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే కాపులకి అన్యాయం జరిగింది. పోయినసారి 40,000 మెజార్టీ చూపిస్తే ఇప్పుడు కాపులు లాస్ట్ టికెట్ కార్డు ఇవ్వలేదు. అందువల్ల మేము టీడీపీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మా టీడీపీ చంద్రబాబు నాయుడు మొత్తం కూటమికి సపోర్ట్ చేయాలని కాపులు మొత్తం ఏకదాటిగా అదే మెజార్టీ ఇక్కడ టీడీపీకి సారి చూపిద్దాం అనుకుంటున్నాం.
అంటే మీరందరూ ఏమన్నా కులపరంగా మీటింగ్ చేసుకుని నిర్ణయానికి వచ్చారా? మొత్తం ఒకటే పరంగా వచ్చాం మీటింగ్ పెట్టుకొని, పోయినసారి అదే మెజార్టీ ఇక్కడ టీడీపీ చెప్పాలని, కూటమికి చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ టీడీపీ అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మీ గారికి ఎట్లా ఉంటుంది? గొట్టుపాటి లక్ష్మీ గారు దర్శికి ప్రతి ఇంటికి ఆడపడుచులాగా ఫస్ట్ వచ్చారు. ప్రతి ఈ కాన్సెస్ట్లో ఫస్ట్ లేడీకి ఇవ్వటం ఇదే కాబట్టి ప్రతి ఇల్లు కానీ కాపులు కానీ ఎవరైనా మా ఇంటి ఆడబిడ్డలా చూసుకొని వంపర్ మెజార్టీకి వెళ్ళిపోయారని కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు కొండ. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్? వాటర్ ప్లాంట్స్. ఓకే, మీ దర్శి నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి? చాలా దరిద్రంగా తయారైంది ఈ 5 ఏళ్ళ పాలనలో. ఎందువల్ల అంటారేమో, ఒక కాపు వ్యక్తిని 40,000 మెజారిటీతో గెలిపించిన వ్యక్తిని ఈరోజు ఎటు కాకుండా చేసేసి మళ్ళీ ఏ పార్టీలో చేరాలి అని అర్థం కాని ఆ జగన్ రెడ్డిని నమ్ముకొని ఎటు కాకుండా పోయిన వ్యక్తి ఎవరంటే మా కాపు నాయకుడు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. ఎందుకని అట్లాగా? ఎందుకని అంటే ప్రతిదీ రెడ్డి గారికి చేసి, రెడ్డి గారికి ఇప్పుడు జడ్పీటీసీ చైర్మన్ ఉంది బూచేపల్లి వెంకయ్యమ్మ, అతనికి కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇచ్చారు? వాళ్ళు రెడ్డి గారు కాబట్టి ఇచ్చారు. అదే పెత్తనంలో వాళ్ళ కొడుక్కి ఇప్పుడు ఎమ్మెల్యే సీటుకి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? రెడ్డి గారు కాబట్టి ఇచ్చారు. ఇలా మరి అప్పుడు ఉన్న 40,000 మెజార్టీ వచ్చిన నాయకుడు ఎటు వెళ్ళిపోయారు? ఇక్కడ కాబట్టి ఇంకోసారి ఇవ్వచ్చు కదా, ఇస్తాను చెప్పొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే కాపు అనే అంటే అంత చులకం మేమంటే, అంత చులకనగా చూస్తున్నారా మేమంటే? మా శక్తి ఏందో మేము చూపిస్తాం, ఈ 5 ఏళ్ళు ఎలా ఉంటుందో కూడా మేము చూపించబోతున్నాము. అంత తేలగ్గా తీసిన ప్రతి ఒక్కరికి ఎదురు సమాధానం చెప్పి ఢీ కొట్టే విధంగా మేము చేస్తున్నాము. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఎలా చెప్తే ఆ నడకల్లో నడిచే విధంగా మేము ఫాలో అవుతున్నాము. అయితే ఈసారి ఎన్నికల్లో మీరు వైసీపీకి సపోర్ట్ చేయమంటారు? గత ఎన్నికల్లో మీరు వైసీపీకి సపోర్ట్ చేశారా? ఖచ్చితంగా చేశాం. మా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు కాబట్టి నాయుడు పరంగా కానీ కాపు అని కానీ ఏదైనా కూడా కాపు కళ్యాణ మండపం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇవాళ గతి సుతి లేదు. అది ఎందువల్ల అంటే పైన డబ్బులు వస్తున్నాయి కదా ఇతను ఇచ్చేది, ఇతను సొంతగా ఎంత ఇస్తాడు? ఇప్పుడు సిద్ధారాగారు టీడీపీ టైంలో చేశాడు వర్క్లు, ప్రతి గొంతుకి రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చేశాడు. ఈరోజు రోడ్డు పరిస్థితి ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఎమ్మెల్యే పెట్టట్లేదు అనుకుంటారు, అది తప్పు మాట. పైనుంచి వస్తే కదా ఎమ్మెల్యే పెట్టేది, పైన లేకుండా ఎమ్మెల్యేలు ఎలా పెడతారు? అలా జరిగిపోయింది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.